కి నేనే గీడికి వెళ్ళింది కదా నమస్తే మీ అందరూ తెలుసు మిషన్ పైన అవసరం లేదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ మంచినీళ్ళు తాగాలి, శుభ్రమైన నీళ్ళు తాగాలి, రోగాల బారిన ఎట్టి పరిస్థితుల్లో పడద్దు అని చెప్పి ఎలక్షన్ల ముందే ఏదైతే చెప్పిందో దాంట్లో భాగంగా మిషన్ భగీరథ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతి వాడకట్టుకి ఇవ్వాలి, ప్రతి స్కూల్కి ఇవ్వాలి, ప్రతి గుడికి ఇవ్వాలి, ప్రతి బడికి ఇవ్వాలి. ఇది దేశంలో గతంలో గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతంలో చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రాలో చిత్తూరులో ఆనాడు 7,000 కోట్లతోటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంతవరకు చేశారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకంగా ఇది చేపడతా ఉంది. ట్యాంకుల నిర్మాణం గ్రామాలలో దాదాపు పూర్తయింది. అదేవిధంగా మెయిన్ లైన్ కూడా జగిత్యాల వరకు వచ్చింది, ట్రయల్ రన్ నడుస్తూ ఉంది. గ్రామాలలో కూడా ఇంట్రా పైప్లైన్ దాదాపు 60-70% అయింది. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ పథకం గురించి మన ముఖ్యమంత్రి గారు నిజంగా పేరు పెట్టింది భగీరథ అని. అంటే భగీరథుడు మనందరికీ తెలుసు దీవించి భూమికి నీళ్ళు తీసుకొచ్చాడు. అంటే ఎంత కష్టమైన పని కాబట్టే దీనికి మిషన్ భగీరథ అనే పేరు పెట్టడం జరిగింది. చాలా పెద్ద పని అయినా కానీ ఒక ఇచ్చిన మాట మీదకి నిలబడి ఇవాళ ఎన్నో కష్ట నష్టాలు ఎంతో డబ్బులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు కూడా తీసుకొని మన ప్రజల ఆరోగ్యం ముఖ్యం, స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనే తపనతోటి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కానీ మిగతా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా కూడా నాయకులు ఎక్కడికక్కడ సహకరించడం వల్ల కొంతవరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి కాడ కూడా కొత్తగా పైప్లైన్లు వేయడం వల్ల ఎన్నో చోట్ల రోడ్లలోకి వెళ్ళిపోవడం, పొలాలలో నుండి పోవడం, ఇండ్ల మధ్యలో నుంచి పోతున్నది కాబట్టి ఎంతోమందిని మెప్పించి ఒప్పించి చేయాల్సిన కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం. మరి ఇప్పటికే మనకు తెలుసు జగిత్యాలకు నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పి నుండి డబ్బా వరకు పంపింగ్ చేసి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా జగిత్యాల, ధర్మపురి, చుట్టుపక్కల ప్రాంతాలందరికీ పోయేలాగా ఒక పథకం రూపొందించడం జరిగింది. ఇబ్రాహీంపట్నం మండల డబ్బాలో ఈ శుభ్రం చేయడానికి కూడా ఫిల్టర్ బెడ్ చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. మన జగిత్యాల పరిస్థితికి వస్తే జగిత్యాల ఎప్పుడో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం, కానీ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అది అందరూ తెలుసు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ జిల్లాగా ప్రకటించడం, ఇక్కడ ఎంతోమంది అధికారులు ఉండడం, ఇక్కడ ఒక ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పరచడం, ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా గతంలో కరీంనగర్ ఉండేవారు. అలాంటి అన్నీ కూడా ఇవాళ మన జగిత్యాల ఏర్పడ్డది కాబట్టి జగిత్యాల అతి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి గత దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న సీనియర్ నాయకులు జగిత్యాల అభివృద్ధి గురించి ఎందుకు దృష్టి పెట్టలేదు, అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించలేదు? మరి ఇక్కడ జనాభా పెరుగుతుంది, రద్దీ పెరుగుతుందని తెలిసి వాటి కోసం, నీటి కోసం, నీటి లభ్యత కోసం, మంచినీళ్ళు తాగేయడం కోసం మీరు తీసుకున్న చర్యలేదు. ఉన్నొక్క ధర్మ సముద్రాన్ని కొద్దిగా పెద్దగా చేసి ఆ ఫిల్టర్ బెడ్ కూడా నడవని పరిస్థితి. మరి అదే కాకుండా ఇవాళ దరూర్ క్యాంప్లో ఫిల్టర్ బెడ్ ట్యాంక్ కట్టి దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నిరుపయోగం ఉంది. ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే హౌసింగ్ బోర్డులో తాగడానికి నీళ్లు లేవు, అటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి అదేవిధంగా గ్రామాలలో నీళ్ళు ఇస్తామన్నారు, పులాసకాల ట్యాంక్ కట్టేది
ఫిల్టర్ బెడ్ పెట్టిండ్రు, 9 ఊర్లకు ఇస్తామన్నారు, 8 ఊర్లకు ఇచ్చేదో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, అసలు అది పనిచేస్తుందా ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా రాయకల్లో ఫిల్టర్ బెడ్ అన్నారు, ట్యాంక్ అన్నారు, రాయకల్ చుట్టుపక్కల గ్రామాలు రామాజపేట మూటపల్లి రాయకల్కు నీళ్ళు ఇస్తామన్నారు. ఇవాళ ఎంత గ్రామాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరే. ఇవన్నీ కూడా అక్కడ ఫెయిల్ అయింది. అలాంటి మీరు ఇవాళ ద్వంద్వ వైఖరితోటి మాట్లాడుతున్నారు. నిన్న గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు జగిత్యాల ప్రాంతానికి హరీష్ రావు గారిని మాట్లాడి నీళ్లు తీసుకొచ్చామని చెప్పి చెప్పిన సంతోషం మా మంత్రి గారితో మాట్లాడి 1600 క్యూసెక్లు నీళ్ళు తీసుకొచ్చింది. తీసుకొస్తూ సాంకేతిక కారణాల వల్ల మిషన్ బహిరంగ రాలేదు, దానివల్ల జగిత్యాల ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇలా మాట్లాడడం జరిగింది. అంటే సాంకేతిక కారణాల వల్ల మిషన్ బహిరంగ రాలేదు. మరి ఇదే మిషన్ భగీరథ పథకం అవసరం లేదు, ఇన్ని డబ్బులు అవసరం లేదు అని చెప్పి పలుమార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ నిన్ననే ఒకవైపేమో మిషన్ భగీరథ లేట్ అవ్వడం వల్ల తాగునీళ్ళకి కష్టమవుతున్నట్టు, అంటే మిషన్ భగీరథ ఆవశ్యకత ఉన్నది అని మీరే చెప్తున్నారు. మిషన్ భగీరథ కావాలి అప్పుడే మంచినీళ్ళు వస్తాయని చెప్పి మీరే చెప్పారు ఒకటి పత్రికలలో వచ్చింది. అదే మీరు సాయంకాలం వరకు మళ్ళీ సారంగాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ మిషన్ భగీరథ కమిషన్ల కోసం చేస్తున్నారు, కమిషన్ల కోసం కాలువలు తవ్వుతున్నారు, కమిషన్ల కోసం పైప్ లైన్లు ఇస్తున్నారని చెప్పి ఇదే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ద్వంద్వ వైఖరి ఏంటిదో మీరే జవాబు చెప్పాలి. ఇది ప్రముఖ దినపత్రికలు వచ్చింది చూసి చెప్తున్నా, అది కూడా పత్రికల వాళ్ళు మంచి ఒకటే కాలం వేసి పెట్టారు, ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది. సాంకేతిక కారణాల వల్ల మిషన్ భగీరథ లేట్ అవడం వల్ల జగిత్యాల ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం కష్టమవుతుంది అని చెప్పారు. అంటే మిషన్ భగీరథ వస్తేనే జగిత్యాల పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చాలంటే ఒకవైపు చెప్పేసింది, అది వాస్తవమే. అందుకే మిషన్ భగీరథ. ఇంకోవైపు మళ్ళా ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి? ప్రతిదాన్ని మనం బదనాం చేస్తే కదా, గొర్రెలు ఇస్తే బదనామే, చేపలు ఇస్తే బదనామే, ఇవాళ 4000 రూపాయలు ఇస్తే బదనామే, రైతులకి ఇస్తే కౌలుదారులకు ఎందుకు ఇవ్వాలి? ఇవాళ రైతు బీమా 60 ఏళ్ళ దాకా చేస్తుంటే ఎన్నడు 21 ఏళ్ళకి వేయలే, వీళ్ళు 31 ఏళ్ళకి వేయలే, కానీ 60 ఏళ్ళకేనా? 65 ఏళ్ళకి ఎందుకారు? 70 ఏళ్ళకి ఎందుకారని మాట్లాడతారు. అట్లనే మళ్ళీ మిషన్ భగీరథను విమర్శించడం, కమిషన్ల కోసం కాల్వలు, కమిషన్ల కోసం పైప్ లైన్లు అని చెప్పి సారంగాపూర్ నుంచి వార్త. అంటే మీ ద్వంద్వ వైఖరిని నేను ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే పెద్దలు అంతకంటే కొన్ని మాట్లాడదాల్చుకోలే. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, తాగునీటి విషయంలో జగిత్యాల రాజకీయ నాయకులకు గత దశాబ్దాలుగా గత 30-40 ఏళ్ళకెళ్ళి రాజకీయం చేసేటోళ్ళకు మాట్లాడే అర్హతనే లేదు. ఇవాళ జగిత్యాల్లో ఒక ఫిల్టర్ బెడ్ వాటర్ ట్యాంక్ దరు క్యాంప్లా 10 కోట్ల రూపాయలు దీన్ని రూపాయ ఒక్క నడన వాడలే. పొలాసలో 10 కోట్లు వెంట కట్టిండ్రు, పైప్ లైన్లు వేసిండ్రు, ఆ నీటిని ఎన్నడూ సప్లై చేయలే, కరెక్ట్గా నీటి లభ్యత పెట్టలే. అట్లనే రాయకల 10 కోట్లు 12 కోట్లతో పెట్టిండ్రు, అది కూడా సక్సెస్ కాలే, ఆ ఊళ్ళో గ్రామాలకు నీళ్ళు ఇవ్వలే. అట్లాంటి మీరు 30-35 కోట్లు 10 ఏళ్ళ కిందనే వృధా చేసి ఒక 30 గ్రామాల తాగే ప్రజలకు అక్కడ ట్యాంకులు కట్టి ఫిల్టర్ బెడ్లు పెట్టి ఎక్కడ ఇవ్వాలి అంటే అంత ఘోరమైన వైఫల్యం చెందిరు మీరు, అంత బ్యాడ్ ప్లానింగ్ ఉండే. అట్లా అందుకోసం నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, ఈ రోజు విమర్శించే వాళ్ళను ప్రతిరోజు విమర్శిస్తూ నేను చెప్పినట్టు ఒక మిషన్ భగీరథ కాదు, మిషన్ కాకతీయ ప్రపంచం అంతా మెచ్చుతూ ఉంటే కమిషన్ల కాకతీయ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే దాని ఒక దిక్కు గేమ్ ప్లాన్ అన్నారు. నిన్న హరీష్ రావు గారు వస్తే చూసాం బ్రహ్మాండమైన అక్కడ చెరువుకు శంకుస్థాపన చేసినారు, ప్రజలందరూ బ్రహ్మరథం పట్టింది. అక్కడి నుంచి వచ్చి అహర్నిశలు కృషి చేస్తున్నారు మంత్రి గారు. వచ్చి ఇక్కడ రాంపూర్ దగ్గర మన జగిత్యాలకు 8 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ పంపింగ్ స్టేషన్ వారు పరిశీలించడం జరిగింది. మీ విలేకరులందరూ కూడా చూస్తూ ఉన్నారు, పోయినప్పుడల్లా ఎంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో. గతంలో ఒక ప్రాజెక్టు చేయాలంటే 20-30 ఏళ్ళు తీసుకున్నారు పూజ ప్రాజెక్టు కట్టాలంటే. ఇది ఇంకా సంవత్సరం కూడా కాలే, 10 ఆగస్టు సంవత్సరం పునాది వేసుకొని ఇప్పటికే వేగంగా నడుస్తున్నది. మా ముఖ్యమంత్రి గారికి అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నది జంద ఎవరితే తప్పకుండా ఈ వర్షాకాలం నీళ్లు పోయే లోపల తప్పకుండా అవుతుందని ఆశిస్తూ ఉన్నాం. మీ అందరి తప్పకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ విమర్శించే వాళ్ళు వీళ్ళకి విమర్శలే పనేని చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఇక్కడ కూర్చొని జగిత్యాల విమర్శిస్తూ ఉంటారు సీనియర్ నాయకులు. అక్కడ వాళ్ళ సీనియర్ నాయకులు ఒకవైపు ఈ పార్టీ పనికిరాదు, ఇది ఎన్నో రోజులు ఉండేది లేదని చెప్పి
ఆ పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఎట్లాగో పునాదులు లేవు, ప్రభుత్వం రాదన్న సంగతి వాళ్ళకి ఎట్లాగో తేలిపోయింది. సో ఇక్కడ కూర్చొని రోజు ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా చిన్న చిన్న లోటుపాట్లు, ఎందుకంటే పని అనేది ఒకటి చేసినప్పుడు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు చేసే వాళ్ళకే మాటలు కూడా పడుతూ ఉంటాయి. చేసే పని చేసినప్పుడే ఏదైనా ఒక తప్పు జరిగితే జరుగుతుంది కొన్ని, అవి సరిదిద్దుకుంటా పోతుంటాం. అసలు పని చేయకపోతే తప్పు చేయడానికి ఏముంటుంది, ఏముంటుంది, పట్టడానికి కూడా ఏముంటుంది. మా ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు తీసుకుంది కాబట్టి, చాలా అభివృద్ధి పథకాలు తీసుకున్నది కాబట్టి ఇవాళ కొన్ని పొరపాటు దొరకచ్చు, ఇవాళ పూరికాళ్ళ ప్రక్షాళన కొన్ని పొరపాటు దొరికి, అందుకే పాస్బుక్ ఇచ్చానాడే అక్కడనే ఒక గ్రీవెన్స్ సెల్ అంటే అక్కడనే ఫిర్యాదు దారుల సెల్ వచ్చే పెట్టారు. మా ముఖ్యమంత్రి గారు తెలుసు ఇలా తప్పులు దొరికినాయి, మా రెవెన్యూ సిబ్బంది కొన్ని తప్పులు చేసిన సంగతి ముఖ్యమంత్రి గారు నోటీస్కి అప్పటికే వచ్చింది. కాబట్టి పాస్బుక్లు ఇచ్చే నాటికే అక్కడ గ్రీవెన్స్ సెల్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ రకంగా విమర్శించడం ఒక్కడే పని పెట్టుకుంటే కోసం ఇవాళ ప్రజలను విమర్శించడం కాదు, జగిత్యాల ప్రజలకు మురికి నీళ్ళే తాగియాలనే ఉద్దేశం ఉంటే మిషన్ భగీరథ గురించి మీరు మాట్లాడారు. ఇవాళ మురికి నీళ్ళు తాగుతున్న 10 రోజుల నుంచి ధర్మసముద్రంలో నిన్న వచ్చి 3 నెలలు వస్తుండే జనాభా పెరిగింది, ఆబాది పడగా ఇసిలే దోమలకి ఎక్బార్ దేరే 2 నెలలకోసారి నీళ్ళు నింపాల్సి వస్తుంది. హరీష్ రావు గారికి ధన్యవాదాలు, మరి మా హరీష్ రావు గారికి ధన్యవాదాలు చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి విమర్శలు ఇప్పటికైనా మానుకోండి, అభివృద్ధికి సహకరించండి. మా ప్రభుత్వం ఇవాళ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది, మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా 50 కోట్లలో మనకు తెలిసి బైపాస్ రోడ్ బ్యూటిఫికేషన్, అదేవిధంగా కొంత పైప్ లైన్, ఎస్కేనా డిగ్రీ కాలేజ్ నుంచి తీన్ కని వరకు రోడ్డు, అదేవిధంగా దరూర్ భాగం నుంచి మ్యాంగో మార్కెట్ వరకు కూడా మొత్తం డివైడర్, 2 కోట్ల రూపాయలు మ్యాంగో మార్కెట్కి ఇవ్వడం, అదేవిధంగా ఇంటర్నల్గా కొన్ని సీసీ రోడ్స్ ఇవన్నిటి కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా అమరవీల్ల స్థూపం, కళ్ళపల్లి చెరువు, పార్కులు, టౌన్ హాల్ ఇవన్నిటి కూడా మొత్తం ఒక కన్సల్టెన్సీ ద్వారా మొత్తం కంప్లీట్ అయింది. టెండర్లకు పంపాల్సి ఉండే, మీ అందరూ తెలుసు ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ చాలా డిలే చేసారు. ఈ విషయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసారావు గారు మరియు నేను గౌరవ మంత్రి వారిగా తిరగగానే దీని మీద తీవ్రంగా స్పందించి ఈ మున్సిపల్ సిబ్బంది మన ప్రాంతంలో అనుకున్నట్టు పనిచేస్తలేరు, దీన్ని కొంత ఆర్ఎండ్బిని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఆర్ఎండ్బి మంత్రి గారితో కూడా మాట్లాడారు. మాట్లాడి రోడ్లు ఇవన్నీ ఆర్ఎండ్బికి అప్పచెప్తే, మెయిన్ రోడ్లు అప్పచెప్తేనే తొందరగా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పి ఆర్ఎండ్బిని కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ జియో వచ్చి మనీ రిలీజ్ అయింది, కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల సహకరించకపోవడం కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం. దీనికి నిజంగా కూడా చింతిస్తున్నాం, నేను మా ఎంపీ గారు చాలా బాధపడుతున్నాం, మన మంత్రి గారు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించి మీ మున్సిపల్ అధికారులు ఇట్లా చేస్తే మేము కొంత ఆర్ఎండ్బికి ఇస్తామని చెప్పి అప్పటికప్పుడే మున్సిపల్ ఇంజనీరింగ్ చీఫ్, అదేవిధంగా ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ తోటి ఆర్ఎండ్బి మంత్రి గారితో కూడా మాట్లాడి జియో కూడా కొత్తది తీసుకురావడానికి 1-2 రోజులు జియో వస్తాయి. కాగానే నేను ఆర్ఎండ్బి అధికారులను కూడా నేను వ్యక్తిగత హోదాలో సంప్రదించడం జరిగింది, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, మనం చేస్తామని చెప్పి సిబ్బంది ఎక్కువ చెప్పారు.